జై శ్రీమన్నారాయణ. బ్రహ్మోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంటే ఏమిటి అని అంటే మీకు చెప్పక్కర్లేదండి, మీ అందరికీ తెలుసు. కాకపోతే నేను కొంచెం గుర్తు చేస్తున్నాను మీకు అంతే. ఏంటి అంటే బ్రహ్మోత్సవాలని ఫస్ట్ ఎవరు చేశారు శ్రీమన్నారాయణుడికి, ఆ శ్రీ మహావిష్ణువుకి అని అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే చేశారంటండి. ఆయన ఎందుకు చేశారు అంటే ఆ తండ్రి ఆ వైకుంఠం నుంచి భూమి మీదకి మన కోసం అంటే వెంకటాచలం మీద వెలిశారు కాబట్టి ఆయనకి బ్రహ్మాండంగా అంటే అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని జరిపించాలి, నేనే చేస్తాను అనేసి బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మగారు పూనుకుని చక్కగా దగ్గరుండి ఈ ఉత్సవాల్ని చేశారంటండి. ఆ ఉత్సవాల్ని చేసినందుకు బ్రహ్మగారే ఇంత చక్కగా చేస్తున్నారు, ఏది బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవం జరుగుతుంది అనేసి ముక్కోటి దేవతలు కూడా తరలి వచ్చారంటండి. తరలి వచ్చి ఆ స్వామిని అంటే మనం ఎలాగైతే స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నామో ఆ స్వామి అంటే మలయప్ప రూపంలో ఉన్న ఆ శ్రీనివాసుడు ఆ ముక్కోటి దేవతల్ని కూడా కరుణించాలని ఆయన అనుగ్రహము ప్లస్ ఆయన దీవెనలు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయనని సేవించుకుని తరించాలనేసి ముక్కోటి దేవతలు కూడా అన్ని రోజులు కూడా బ్రహ్మదేవుడితో పాటు వాళ్ళు భూమి మీద ఉంటారంటండి. ఎక్కడుంటారు? వెంకటాచలం మీద ఉంటారు. సరే, మనం వెంకటాచలం వెళ్ళలేదని బాధ ఎందుకండి? మనం గనక ఈ రోజుల్లో భక్తి ఛానల్ కానీ లేదంటే మనకి వెంకటేశ్వర స్వామి ఛానల్ కనుక పెట్టుకున్నట్టయితే సాక్షాత్తు ఆ స్వామి దగ్గర అంటే మన భావన ఎలా ఉండాలి అంటే ఆ తండ్రి ఉత్సవం మనం అక్కడ దగ్గరుండి చూస్తున్నట్టుగా గనక మీరు భావన చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది పడకుండగా మీరు ఏ మనసుతో అయితే మీరు వేడుకుంటారో ఆ మనసుతో బ్రహ్మగారితో సహా మొత్తం ఉన్న ముక్కోటి దేవతలు కూడా మిమ్మల్ని దీవించడం అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆనంద పర్వసంలో ఉంటారు కాబట్టి మనం ఏదైతే స్వామిని కోరుకుంటున్నామో వీళ్ళు కూడా మనకి ఇవ్వడం అనేది ఉంటుంది. మీకు నేను అందుకనే నేను చెప్పానండి. ఎందుకని అంటే బ్రహ్మోత్సవాలకి ఎలాంటి వాళ్ళైనా సరే చూడండి, మనం టీవీలో చూస్తే మనకి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా కనిపిస్తారు, అయ్యో ఎలా వెళ్ళారమ్మా, నేను వెళ్ళకపోయాను, నాకు ఓపిక లేదు అనేసి చిన్న వయసులో ఉన్న వాళ్ళే అంటుంటారు. కానీ చూడండి అంత పెద్ద పెద్ద వాళ్ళు ఎలా వెళ్తున్నారు. ఆ స్వామి కరుణండి, ఆ స్వామి అనుగ్రహం, ఆ స్వామి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అంత అందంగా అంత అసలు వాళ్ళకున్న నొప్పులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అవన్నీ పక్కన పెట్టి వెళ్ళి ఆ స్వామిని సేవించుకుంటున్నారు, తరిస్తున్నారు. పోనీ మనం అంత దూరం వెళ్ళలేకపోయినా మన దగ్గరికే మన స్వామి వస్తున్నప్పుడు మనం సేవించుకోవాలి. అయితే ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఈ స్వామిని ఈ ముక్కోటి దేవతల్ని ఆరాధించుకుంటూనే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామికి మీకు నేను చెప్పాను నేను అష్టోత్రం చేసుకోవాలి అనేసి, అలాగే గోవింద నామాలు చూడండి అక్కడ గోవింద 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 అని మారు మోగిపోతుంది. అసలు మనం వెళితే మనకి ఇంకొక వైపు అంటే మన సంసారం వైపు మనకి అసలు ఆలోచనే రాదండి. అంత చక్కగా ఉంటుంది అన్నమాట కొండ మీద, అంత వైబ్రేషన్స్ తోటి ఉంటుంది. ఆ వైబ్రేషన్ మనం పొందాలండి. అలాగే మనం ఇంట్లో కూడా గోవింద 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 అనుకుంటూ మీరు ప్రతిరోజు పులిహార కావచ్చు, లేదంటే పరవన్నం కావచ్చు, లేదంటే చక్కెర పొంగల్ కావచ్చు, ఏదో ఒకటి ప్రసాదం కింద చేసి మీ ఇంట్లో వండుకున్న అన్నాన్ని మొత్తం అంత అన్నాన్ని కూడా ఫస్ట్ ఏమీ తీయకుండా అన్నం కూర పప్పు చారు ఏదైతే మీరు ఇది ఉందో అవన్నీ కూడా ఆ స్వామికి అక్కడ పెట్టి మీరు నివేదన చెయ్యండి. నివేదన చేసి కళ్ళు మూసుకుంటే ఆ ముక్కోటి దేవతలో కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించిన భావన చెయ్యండి. నేను అంటున్నానని కాదు, మీరు ఈ సంవత్సరం చేసి చూడండి, మీరు మనస్ఫూర్తిగా చేయండి, వచ్చే సంవత్సరానికి మీ జీవితం మారటం అనేది ఖాయమండి. ఇది సత్యం. నేనుగా చేస్తానంటలా, మీరు కూడా చెయ్యండి. నేను ఇలాగే చేస్తాను. ఎందుకనంటే ఆ టైంలో నేను ఏ ఊరు ఎక్కడికి వెళ్ళనండి. ఎందుకంటే ఎక్కడైతే నేను పూజది నేను చేసుకుంటున్నానో నా ఇల్లు నుంచి నేను కదలను. ఎందుకని అంటే అప్పుడైనా సరే ఆ స్వామి పాదాలు పట్టుకుని కనుక మనం ఉన్నట్టయితే ఆ తండ్రి అనుగ్రహం మనకే కాదు మన బిడ్డల కోసం మనం ఎంత కష్టపడ్డా మన జీవుడికి కూడా మనం ముక్తిని ఇవ్వాలి అని అంటే ఆ స్వామిని మనం వేడుకోవాల్సిందే. కాబట్టి మీకు ముక్కోటి దేవతలు అభిమానం కావచ్చు, లేదంటే ఆశీర్వాదం కావచ్చు, ఏదైనా సరే బ్రహ్మగారి ఆశీర్వాదం కూడా కావాలి అని అంటే కనుక
మీరు ఇలా చేసి చూడండి, బ్రహ్మోత్సవాలు ఖచ్చితంగా బ్రహ్మాండ నాయకుడు మనల్ని కరుణించడం అనేది ఖాయం. అఖిలాండ కోటి బ్రహ్మాండ అసలు ఆ బ్రహ్మోత్సవాలు అనేసి పాట వింటుంటేనే మనసంతా పులకించిపోతుంటుందండి. కాబట్టి మీరు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా చేసుకోవాలని, మీరందరూ పిల్లా పాపలతో బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ.